మీరు ఇది దేనికోసం వాడారు ఈ లివగైన్ అనేటువంటిది? ఈ గ్యాస్ ఫామ్ కోసం మేడం చెప్పారు సార్. గ్యాస్ ప్రాబ్లం ఉండేది మీకు? గ్యాస్ ప్రాబ్లం ఉండేది, అన్నం తినకపోతే అరగపోయేది. అన్నం తింటే అరగకపోయేది? అరగకపోయేది. అంటే పొద్దున ఇలా మధ్య పొద్దున్న తింటే సాయంత్రం దాకా మధ్యాహ్నం తినబుద్ధి కాదు. పొద్దున్న తింటే మధ్యాహ్నం తినబుద్ధి కాదు. ఇక సాయంత్రం ఆకలి అయితే తోట మందు కానీ ఇచ్చింది మేడం. తోట మందు కోసం అని మీకు ఇక్కడ వచ్చి వచ్చారు? ఈ మందులు అవి మొత్తం ఈ గ్యాస్ట్రిక్ వాటితో పాటు ఇవి కూడా ఉంటాయని చెప్పారా? సర్లే మేడం అని ఇక మేము తీసుకున్నాం. ఇది తీసుకునేసరికి పొద్దున రెండు మూతలు తిన్నాక మళ్ళీ సాయంత్రం అన్నం తిన్నాక ఇప్పుడు లెట్రూమ్ మంచిగా వస్తుంది, ఫ్రీగా మోషన్ ఫ్రీగా వస్తుంది. ఇక అన్నం మూడు పూటలు మంచిగా తినబుద్ధి అయితే చక్కగా మూడు పూటలు ఆకలి అవుతుంది, చక్కగా తింటున్నారు, జీర్ణం అవుతుంది. జీర్ణం అవుతుంది. అదే ఒకవేళ మనం ఇప్పుడైనా ఎవరైనా గెలిచిన మందు తాగినాం అనుకో, అయ్యి అరకు అన్నం అరకు, ఇక మళ్ళీ వామిటింగ్ అవుతుంది. వామిటింగ్ అవుతుంది అట్లా. ఇక మసాలా అవి తిన్నప్పుడు మసాలా ఇంకా అది ఇక మనం వేరే ఫంక్షన్ కాడికి పోయినా అవి పోయినా ఇక అంతే. ఇక బాధ బాధ. ఇక మసాలా అవి తినవు. ఇక అట్లా అట్లా ఇక మోడన్ గారు మన తోటకి వచ్చినప్పుడు ఇట్లా ఈ మందులు ఇస్తాం మొత్తం ఇక అట్ట మందులు ఇస్తాం అనేసి చెప్పినప్పుడు ఇక సరే గ్యాస్ట్రిక్ మందు తీసుకున్నాం. సో మోషన్ ఫ్రీగా వస్తుంది, పొట్ట ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు అయితే మూడు పూటలు అయితే ఫ్రీగా తింటున్నాను. మూడు పూటలు చక్కగా తింటున్నారు, భోజనం చేస్తున్నారు, జీర్ణం బాగుంది, జీర్ణశక్తి బాగుంది, గ్యాస్ ప్రాబ్లం పూర్తిగా పోయింది. ఇక క్లియర్ అయింది. ఇక క్లియర్ అయిపోయింది. రెండు పొద్దున రెండు సాయంత్రం రెండు ముద్దలు తాగుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ వాల్య గారు. ఎవరన్నా ప్రాబ్లం ఉంటే, గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటే చెప్పండి. సరే సార్.